అవుతుంది. ఆచారం. Come out. Come out. Come out. Come out, you bastard. Hey, బయటికి రారా, రారా బయటికి. పాపాత్ముడా, దుష్టుడా, పాపి, చిన్న. ఏం చేశావు, ఏం చేశావు, తప్పు చేశావా, తప్పు చేశావా? లేదు టీచర్, నిజంగా తప్పు చేయలేదు టీచర్. గాడ్ ప్రామిస్ గా చేయలేదు. ఎందుకు పెట్టుకున్నావు? అయ్యో, నొప్పి చట్టుకోలేకపోతున్నాయి టీచర్. చెప్పు మాటికి టీచర్, చెప్పు మాటికి. నేను నమ్మను, తప్పు చేసి అబద్ధం చెప్తున్నావు. మేరీ మాధవ్ మీద వంటేసి చెప్తున్నాను టీచర్. నేను ఏం తప్పు చేయలేదు టీచర్. టీచర్ నన్ను కొట్టగండి టీచర్. నొప్పి భరించలేకపోతున్నాను టీచర్. అయ్యో, నన్ను అలా చూడగండి టీచర్. అంటే నన్ను తిడుతున్నారు టీచర్. రాళ్ళతో కొట్టి చంపుతున్నారు టీచర్. నాకు అవమానం అవుతుంది టీచర్. టీచర్ లైట్ ఆఫ్ చేయండి టీచర్. ఇవాళ ఒక్కరోజు లైట్ ఆఫ్ చేయండి టీచర్. నాకు నిద్ర ముంచుకొస్తుంది టీచర్. నోరు ముయి టీచర్. టీచర్ నా ఒక్కలా చూడకండి టీచర్. నన్ను పని చేయకండి టీచర్. మీరు అలా చూడకండి టీచర్. నాకు కోపం వస్తుంది టీచర్. పగిలిపోయాను టీచర్. టీచర్, టీచర్. Are you ready, Gautam? Yes. Nee things are safe ga unnaya? Yes. Gautam, ippudu time 11:45. Neeku 10 nimshale time undi. Car nunchi digi straight ga 100 meters nadichi right tirugu. That's your entrance. Okay? నేను ప్రే చేసి 1.5 ఇయర్ అయింది. ఇప్పుడు నీకోసం ప్రే చేస్తానరా. థ్యాంక్స్ కమల. కుదరత మా ఆయన డ్యూటీ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నారు.
పోలీస్ నందుకు కథలో బంధించావు. నన్ను జువెనైల్ స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు దారుణంగా రేప్ చేశాడు. అప్పుడు నేను వాడి మొహం చూడలేదు. ఇప్పుడు రోజు వాడి బాడీ చూస్తున్నాను. గిఫ్ట్ కావాలి. ఏంటి? గౌతమ్ని చంపొద్దు. నన్ను త్వరగా చంపేరా. నేను నిన్ను చంపడానికి రాలేదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాను. తాగి
టీచర్ నన్ను ఒంటరిగా వదిలే వెళ్ళకండి టీచర్. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం టీచర్. నన్ను చంపి వెళ్ళండి టీచర్. నాకు చివరిగా ఒక పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళండి టీచర్. దాహిని, 7 రోజులు మీరు ఆ హంతకుడితో ఉన్నారు. అతను ఎందుకు మిమ్మల్ని చంపలేదు? తెలీదు. ఆ సీరియల్ కిల్లర్ తప్పించుకున్నాడు, మళ్ళీ మీకోసం వస్తాడనుకుంటున్నారా? వాడు రాడు మేడం. వాడు గనక దొరికితే పోలీసులు ఉరిశిక్ష వేయాలనుకుంటున్నారు. మీరేం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? అతనిలో నేను హంతకుడిని చూడలేదు. నా దృష్టిలో అతను పసివాడు. ఏం మాట్లాడుతున్నారు మేడం? వాడు ఆడపిల్లల్ని మర్డర్ చేసిన హంతకుడు, వాడిని పసిపిల్లాడంటారేంటి? నిజమే, అతను ఒక హంతకుడే. కానీ 7 రోజుల్లో అతనిలో ఉన్న పసితనాన్ని చూశాను. ఏ తోడు లేకుండా ఒంటరిగా అనాథలా ఉండటం చూశాను. ఆ పసి హృదయం ఎన్నో గాయాలతో రక్తసిక్తం అయిపోయింది. నీ ఒడిలో నా తలని వాల్చన, హాయిగా కన్ను మూయన. నేను గనక ఆ పసిబిడ్డకి తల్లినయ్యుంటే